ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పుదీనా చట్నీ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. దీన్ని మనము ఇడ్లీ, దోశ, చపాతి అండ్ రైస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది ఈ చట్నీ. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, ఇప్పుడు చేసే పద్ధతి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత అందులో నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇక్కడ నేను 1/2 కేజీ టొమాటో తీసుకున్నాను అన్నమాట. అందుకనేసి ఒక 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను 20 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను అన్నమాట. వీటిని కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అవుతేనే మన చట్నీ అనేది టేస్టీగా అవుతుందన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనము టొమాటో పీసెస్ వేసుకోవాలి. నేను ఇలా టొమాటోలను కట్ చేసుకున్నాను. 1/2 కేజీ టొమాటోస్ని ఇలా చిన్న పీసెస్, మరీ చిన్న పీసెస్ కూడా అవసరం లేదండి. ఇది ఎలాగో మన చట్నీ కాబట్టి కొంచెం పెద్ద పీసెస్ అయినా పర్వాలేదు. అన్నీ కట్ చేసుకొని మనము ఇలా టొమాటోస్ని కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట. ఆయిల్లో ఫ్రై చేయాలి. ఓకే, ఇవి బాగా మనం కొంచెం ఇవి మన టొమాటోస్ మగ్గే వరకు ఫ్రై చేయాలి. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రై అవుతున్నాయి మన టొమాటోలు. ఓకే, ఇవి ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనము పుదీనా అండ్ కొత్తిమీర రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను ఒక పుదీనా కట్ట, పెద్దదన్నమాట, పెద్దది ఒక పుదీనా కట్ట తీసుకున్నాను అన్నమాట. అలాగే ఒకటి కొత్తిమీర కట్ట తీసుకున్నాను. సో ఇక్కడ నేను పుదీనా అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఎందుకంటే మన ఈ చట్నీ మనకు పుదీనా అని చెప్పాను కదా, పుదీనా అంటమాట, అందుకని కొంచెం పుదీనాని ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పచ్చడి, అదే మన టొమాటో దాంట్లోకి వేసుకోవాలన్నమాట. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మన పచ్చిమిర్చి టొమాటోస్తో ఇప్పుడు ఈ పుదీనా కొత్తిమీర కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇక్కడే టేస్ట్ అంతా ఉంటుందండి, ఇక్కడే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనం పుదీనా వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయాలి, ఎందుకంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, ఇలా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, కొంచెం దగ్గర పడిందన్నమాట. ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేయాలి. కొంచెం పసుపు యాడ్ చేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది అవుతుంది కదా, ఇప్పుడు మనం ఇంకొక పౌడర్ కూడా రెడీ చేసుకోవాలి. అదేనండి, నువ్వులు అండ్ జీలకర్ర పౌడర్ అన్నమాట. ఇక్కడ నేను నువ్వుల్ని, నేను ఇక్కడ 3/4 టీ స్పూన్స్ నువ్వులు తీసుకున్నాను. వాటిని కొంచెం ఫ్రై చేసి అలాగే దాంట్లో కొన్ని జీలకర్ర వేసాను, వేసి మిక్సీ చేశాను. జీలకర్రని ఫ్రై చేయలేదు, ఓన్లీ నువ్వుల్ని ఫ్రై చేశాను. ఈ పౌడర్ని మిక్సీలో వేసుకొని పౌడర్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆ పౌడర్ కూడా మనకు రెడీగా ఉంది. అండ్ ఇక్కడ మనకు మనం ఫ్రై చేసుకున్న ఈ టొమాటో మిక్స్చర్ అంతా రెడీగా ఉందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకోవాలి చల్లారటానికి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం ఉప్పు వేసి మిక్సీ చేసుకోవాలి. ఓకే, చూసారు కదా ఇలా మిక్సీ అయిపోయింది. ఒకసారి తిప్పేసాము. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని, నువ్వుల పౌడర్, నువ్వులు అండ్ జీలకర్ర పౌడర్, దాన్ని కూడా ఇందులో వేసి ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మనం దీన్ని సపరేట్గా పౌడర్ ఎందుకు చేస్తున్నామంటే, ఇది మనం డైరెక్ట్ టొమాటోలో వేస్తే మన జీలకర్ర కానివ్వండి నువ్వులు కరెక్ట్గా మిక్సీ అవ్వవు అన్నమాట. అందుకనేసి సపరేట్గా మిక్సీ చేసి వేస్తున్నాము. సో మిక్సీ చేసిన తర్వాత చూడండి, మన చట్నీ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీనికి మనము తాలింపు అనేది పెట్టుకోవాలి. తాలింపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తాలింపు లేకుండా కూడా తినొచ్చు, బాగుంటుంది. కానీ తాలింపు ఉంటే మీకు ఏంటంటే ఎక్స్ట్రా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి చిట్పట్లాడాక దీంట్లో కరివేపాకు. సో ఇదేనండి తాలింపు మన చట్నీకి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మన చట్నీలోకి ఈ తాలింపును వేసుకోవాలన్నమాట.
ఈ తాలింపు వేసేటప్పుడే ఎంతో స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే, ఇలా మనం మన తాలింపును మన పచ్చడిలోకి వేసుకున్నాము. సో చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కన్నా మనం తాలింపు వేసుకున్న తర్వాత. ఓకే, చూడ్డానికే కాదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ. ఓకే, ఈ తాలింపు వేసుకున్న తర్వాత వీటిని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇలా మొత్తం రెడీ అయిపోయింది. సో చాలా బాగుంటుందండి ఇది. మేము ఎవ్రీ సాటర్డే నేను ఇలా చేస్తూ ఉంటాను. సో ఈ చట్నీ అనేది ఎన్నో రకాలుగా చేస్తూ ఉంటాం, టొమాటో చట్నీ. సో ఇది ఒక రకం అన్నమాట. సో రెడీ అయింది. దీనిపైన నేను టొమాటో అండ్ పుదీనా పెట్టి నేను డెకరేట్ చేశాను దీన్ని. ఓకే, పులుపు కావాలనుకునే వాళ్ళు ఇక్కడ కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము ఎక్కువ పులుపు తినమని నేను యాడ్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.